हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल इन चिलगुरु तेलुगु। सो फ्रेंड्स, इवाल्टि मन टॉपिक वच्चेसर की हाउ टू गेट मोर व्यूस अने दानि गुरिंचि अयिते चेस्तुन्नानु। नेनैते कोन्नि ट्रिक्स अयिते फॉलो अय्यानु, अदे सेम ट्रिक्स अनेदि मीकैते चेप्तानु, कन्फर्म गा यूज अवुतुंदि। अंड ई वीडियो चूसे मुंदु अयिते लाइक अनेदि चेयंडि, अंड कोत्तगा एवरु वच्चिनट्लयिते सब्सक्राइब अयिते चेयडं मर्चिपोकंडि। अलांटि फ्यूचर सब्सक्राइब चेयडं वल्ल फ्यूचर लो एमैना इलांटि वीडियोस पेडिते मीकैते मुंदुगा वस्तुंदि। अंड वीडियो लेट चेयकुंडा अयिते टॉपिक लोकि वेल्लिपोदां। अंड ई वीडियो अयिते स्किप चेयकुंडा चूस्ते मीकैते फुल इन्फॉर्मेशन वच्चेस्तुंदि। व्यूस अनेदि मनकि तोंदरगा एला रावालि अनि चेप्पेसि నేనైతే కొన్ని ట్రిక్స్ అయితే ఫాలో అయ్యాను, ఆ ట్రిక్స్ అయితే మీకు చెప్తాను అనమాట. అండ్ ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ట్రిక్స్ అనేవి ఉంటాయి. ఆ ఫస్ట్ది వచ్చేసరికి టైటిల్. టైటిల్ అనేది మనం ఎందుకు యూజ్ చేయాలంటే, మన వీడియో ఒక కంటెంట్ ఏంటి అని చెప్పేసి ఆ టైటిల్ ద్వారానే మనకి తెలుస్తుంది. అండ్ ఆ టైటిల్ పెట్టే ముందు మీరు ఏ టాపిక్ అయితే చేస్తున్నారో ఆ టాపిక్ని యూట్యూబ్లో అయితే సెర్చ్ చేయండి. ఆ సెర్చ్ చేసే కింద సజెషన్స్లో చాలా వీడియోలు అయితే వస్తాయి. ఆ వీడియో ఒక టైటిల్స్ అయితే మీరు గమనించండి, గమనించిన దాన్ని బట్టి దానికి సిమిలర్గా మీ ఒక టైటిల్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి సెకండ్ ట్రిక్, ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అనేది ఎందుకు యూజ్ చేయాలంటే, ఒక వీడియోని మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి, రకరకాలుగా రకరకాల కంటెంట్స్తో వస్తాయి, కానీ మొత్తం సేమ్ కంటెంట్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తారనమాట. ట్యాగ్స్ అనేది ఎలా పెట్టాలని చెప్పేసి నేనైతే SEO ట్యాగ్స్ అనే వీడియో అయితే చేశాను. ఇక్కడ పైన అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు అయితే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి సజెషన్స్ వీడియోస్. సజెషన్ వీడియో అంటే మీ వీడియో చూస్తుందే మీ ఛానల్ వీడియో అనేది కింద వస్తుందా లేదా అని చూసుకోండి. అలాగే ఎలా రావాలి అంటే, మీరు టైటిల్ అనేది పెడతారు కదా, దాని పక్కన మీ ఛానల్ నేమ్ అనేది కూడా టైప్ చేయండి. నేనైతే నా వీడియోస్ ఎప్పుడైతే ఎన్నైనా చూసుకోండి, దాని పక్కన నా కంటెంట్ పక్కన SLASH అండ్ చిల్గురు తెలుగు అని చెప్పేసి అయితే పెడతాను. అలా ఎందుకు పెడతానంటే, మన వీడియో ఎవరైనా చూస్తే సేమ్ అంటే మన ఛానల్లో వీడియో వ్యూస్ అనేది ఎక్కువ వచ్చింది ఏదైతే ఉంటో అది సజెషన్లో వచ్చింది అనమాట. దానివల్ల అయితే మనకి ఆటోమేటిక్గా వ్యూస్ అనేది పెరుగుతాయి. ట్రిక్ వచ్చేసరికి మీరు ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేశారో 1 అవర్ లోపు వేరే ఫోన్లో అయితే మీ వీడియో అయితే 2 or 3 times అనేది చూడండి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకైతే రికమెండ్ చేయండి. నా వీడియో అలా 2 or 3 times అనేది మీరు వేరే ఫోన్లోనే చూస్తే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది బూస్టింగ్ అయిపోతుంది అనమాట. అంటే యూట్యూబ్ 1 or 2 hours అయితే ఓవర్ బూస్టింగ్ అనేది చేస్తుంది, తర్వాత వ్యూస్ వచ్చేసరికి అది అనేది తగ్గించుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే వ్యూస్ని బట్టి అది బూస్టింగ్ అనేది చేస్తుంది అనమాట. దాని పాలసీ హవర్స్ అనేది అయిపోయినాక బూస్టింగ్ అనేది చేయడం ఆగిపోతుంది. అందుకు ఆగకుండా ఉండాలంటే వేరే ఒక ఫోన్లో మీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ని చూడండి. అంటే మీ ఛానల్ ఒక జీమెయిల్ కానీ ఏమీ లింక్ అయ్యి ఉండకూడదు. అలాగే మీ ఫోన్లో అయితే ఎందుకు చూడొద్దు అంటున్నానంటే, మన యూట్యూబ్లో రిజిస్ట్రేషన్ అనేది అయినప్పుడు మన ఫోన్లో IP అడ్రస్ అన్నీ అనేది ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అవుతాయి. మన ఫోన్లో వేరే మెయిల్ నుండి చూసినా, మన యూట్యూబ్ ఛానల్ మన వీడియోసే చూసినా ఛానల్ అనేది టర్మినేట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.